ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిరోజు ప్రార్థనలోను విశ్వాసములోను నిరీక్షణలోను విశ్వాసులకు మాదిరిగా జీవిస్తూ మీ యొక్క బ్రతుకుల్లో ఆత్మీయతతోను మీ యొక్క బ్రతుకులను ఎంతో దీవెనకరంగాను ముందుకు కొనసాగించండి. దేవుడు సదా మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితాల్లో నూతన విధమైన కార్యాలను ఆయన చేయడానికి సంసిద్ధుడిగా ఉంటున్నాడు. అతి కొద్ది రోజుల్లో మనందరము కూడా మన యొక్క ఓటు హక్కును వినియోగించుకునే కార్యక్రమము ఆసన్నమవుతుంది. ఆలోచించండి, ప్రార్థించండి. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని మాత్రమే నియమించడానికి, నాయకుడిగా ఏర్పాటు చేయడానికి సంసిద్ధులుగా ఉండండి. ఎవరికి ఓటు వేసినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంలో ఉన్న వ్యక్తే గెలిచి తీరుతాడు. ఎవరు గెలిచినప్పటికీ కూడా మనందరినీ పరిపాలించేవాడు సార్వభౌముడైన మన ప్రభు అయిన దేవుడు. కాబట్టి మంచి నిర్ణయాన్ని తీసుకొని మంచి నాయకుడిని ఎంచుకొని మన యొక్క దేశాన్ని మన యొక్క రాష్ట్రాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఆనాడు సొలొమోను కాలంలో కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చాలా సంతోషముతోను చాలా ఆనందముతోను చాలా ఉత్సాహముతోను సంబరాలు చేసుకుంటున్న వాక్యాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఎందుకు ఆ విధంగా ఆ యొక్క వాక్యము రాయబడింది, దాని యొక్క వృత్తాంతం ఏమిటి అని వాక్య భాగాల్లోనికి మనం ప్రవేశించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 4:20. అయితే యూదవారును ఇజ్రాయెల్ వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంతా విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమ పడుచు నుండేరి. హల్లెలూయా! ఎంత గొప్ప మాట కదండి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగము చాలా స్పష్టంగా మనకు వర్ణించబడుతుంది. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇది సొలొమోను కాలంలో ఇజ్రాయేలీల యొక్క పరిస్థితిగా మనకు కనబడుతుంది. ఆనాడు సొలొమోను దావీదు కుమారుడిగా ఉంటూ అనుకోని పరిస్థితుల్లో రాజుగా నియమించబడిన తర్వాత దేవుడితో ఒక మనవి చేసుకుంటున్నాడు. అయ్యా, నాకు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి తెలివి గాని జ్ఞానము గాని సరిపోదు, కాబట్టి నీ యొక్క తెలివిని జ్ఞానమును నాకు దయచేయండి అని ఒక విన్నపం చేసుకున్నాడు. తద్వారా ఆ యొక్క విన్నపాన్ని దేవుని దగ్గర నుండి పొందుకుంటున్నాడు. అలా పొందుకున్న తర్వాత తన యొక్క జీవితంలో ఎన్నడూ వెనుక తిరగని జీవితాలను చూశాడు. ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు కూడా చాలా సంతోషముగాను చాలా ఆనందముగాను ఆ యొక్క సొలొమోను పరిపాలనలో చాలా సుభిక్షంగా జీవించినట్లు బైబిల్ గ్రంథం రాయబడుతుంది. ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని చూస్తే గనక ఆనాడు యూదావారు ఇజ్రాయెల్ వారు కూడా సముద్రపు తీరమందున్న ఇసుక రేణువుల కంటే విస్తారముగా విస్తరించారు. వారి యొక్క సంతోషము ఆనందము అక్కడ విస్తరించబడుతుందని స్పష్టము చేయబడుతుంది. ఈ యొక్క వాక్య భాగాన్ని చూస్తే ఆనాడు దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అయ్యా, నీ యొక్క సంతానము ఇసుక రేణువుల కంటే విస్తారంగా విస్తరించబడుతుంది. నేను నీకు తోడుగా ఉన్నాను. నీకు ఎటువంటి ఆపద గాని ఎటువంటి ఆటంకం గాని జరగకుండా నీ యొక్క సంతానమును నానాటికి నేను అభివృద్ధి పొందిస్తానని వాగ్దానము చేశాడు. అట్టి వాగ్దానము ఈ యొక్క సొలొమోను కాలంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానము కదండి. ఇక్కడ మనము చూస్తే సొలొమోను గొప్పవాడు కాదు, అబ్రహాము గొప్పవాడు కాదు, కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు మాత్రం చాలా గొప్పవాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ సొలొమోనులో జ్ఞానం ఉన్నది, రాజ్యాన్ని సురక్షితంగా పరిపాలిస్తూ ఉన్నాడు, కానీ అతనికి జ్ఞానాన్ని ఇచ్చింది, రాజ్యాన్ని పరిపాలించడానికి తెలివిని ఆలోచనను ఇచ్చింది మాత్రం సార్వభౌముడైన మన యొక్క ప్రభు అయిన దేవుడు మాత్రమే. అటువంటి గొప్ప దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల మీద నెరవేరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క సొలొమోను కాలంలో ఆ యొక్క ప్రజలందరూ కూడా చాలా సంతోషముతోనూ ఆనందంతోనూ ముందుకు కొనసాగుతున్నారు. ఇక్కడ సొలొమోను గొప్పతనం ఏమీ లేదు, కానీ వారిని నియమించి వారికి వాగ్దానం చేసిన దేవుడు మాత్రమే గొప్పవాడు. అదే విధంగా మన యొక్క దేశము, మన యొక్క ప్రాంతము, మన యొక్క రాష్ట్రము కూడా ఆ విధముగానే సురక్షితంగా ముందుకు నడిపించబడాలి అంటే దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని మాత్రమే మనం ఎన్నుకొని ఆ యొక్క ప్రకారంగా వారిని నడిపించగలిగితే గనక మన యొక్క జీవితాల్లో కూడా చాలా సంతోషము ఆనందము చవి చూడగలమని ఖచ్చితంగా చెప్పగలను. నేటి కాలంలో మనము కూడా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినట్లయితే ఆ వాగ్దానమును నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు. మనం ఈ విధముగా సురక్షితంగా
విధంగా ఉండగలుగుతున్నామంటే దేవుడు మనల్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి, దేవుడు మన మీద తన యొక్క కనుదృష్టి ఉంచాడు కాబట్టి మన యొక్క జీవితాలు ఇంకను సంతోషముగాను ఆనందంగాను ముందుకు కొనసాగుతున్నాయి. మొదటిగా మనం చూస్తే సొలొమోను యొక్క పరిపాలనలో ప్రజలు సురక్షితముగాను సంతోషముగాను ఉండడానికి గల కారణం దేవుని యొక్క వాగ్దానములు నెరవేర్చబడుట. రెండవదిగా సొలొమోను యొక్క పరిపాలనలో ప్రజలు ఆనందంగా ఉండడానికి గల కారణం ఆ యొక్క పరిపాలన అంత్య దినపు కాలంలో దేవుని యొక్క పరిపాలనకు సూచనగా ఉంటూ ఉన్నది. ఈ యొక్క మాటను ఎందుకు ఇంత ప్రస్తావిస్తూ ఉన్నాను అంటే, ఆనాడు యూదా వారును ఇజ్రాయెల్ వారును వారి వారి యొక్క ద్రాక్ష తోటల చెట్ల క్రిందను వారి వారి యొక్క అంజూరపు చెట్ల క్రిందను చాలా సురక్షితంగా కూర్చున్నారు అని అదే 4వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథంలో మనకి చక్కగా కనబడుతుంది అన్నమాట. అవును, ఆ యొక్క మీకా గ్రంథంలో కూడా అంత్య దినముల గురించి ప్రస్తావించినప్పుడు అక్కడ కూడా ఇదే యొక్క వాక్యము సెలవిచ్చబడుతుంది. మీకా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట చక్కగా వ్రాయబడుతుంది. అంత్య దినముల్లో ఎవరికి భయము లేకుండా వారు వారు వారి యొక్క ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుదురు అని స్పష్టంగా వర్ణించబడుతుంది. ఇక్కడ ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు కూడా చాలా సంతోషముగాను చాలా ఆనందముగాను వారి వారి గృహముల్లో వారి వారి తోటల్లో వారి వారి పంటల్లో సంతోషముగాను సుభక్షితంగాను ఉండడానికి గల కారణం ఆ యొక్క సొలొమోను యొక్క పరిపాలన. ఖచ్చితంగా అంత్య దినముల్లో దేవుని యొక్క పరిపాలనకి దగ్గరగా ఉండుట చేతనే ఆ విధంగా సంతోషంగా జీవిస్తూ ఉంటున్నారు. మనందరము కూడా దేవుని యొక్క చిత్తంలో ఉన్న వ్యక్తిని నియమిస్తే గనక మన యొక్క పరిపాలన, మన యొక్క జీవిత విధానం, మన యొక్క దేశము, మన యొక్క రాష్ట్రము కూడా చాలా సంతోషముగాను చాలా ఆనందముగాను ఉండబోతుందని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పటికైనా మన యొక్క జీవితాలు సురక్షితంగాను సంతోషంగాను ఉండాలి అంటే ఎంతమంది నాయకులు వచ్చినా ఎంతమంది ఎన్ని రకాలుగా మనకి వాగ్దానాలు చేసినా దేవుడు చేసిన వాగ్దానమే చివరికి నెరవేర్చబడుతుంది. అది కొంచెము ఆలస్యమైనప్పటికీ కూడా మన యొక్క జీవితాల్లో దేవుడు నెరవేర్చే వాగ్దానములు చాలా స్పష్టముగాను చాలా ఉన్నతంగాను చాలా ఆశీర్వాదకరంగాను ఉండగలుగుతాయి. అంతేకాకుండా అంత్య దినాలు దగ్గరికి రాబోతున్నాయి. ఇంకను మనం పాపంలో జీవిస్తున్నామేమో, ఇంకను లోకాశల వైపుకి మన యొక్క శరీరాల్ని మన యొక్క దేహాల్ని అప్పగించుకుంటూ మనల్ని మనం పవిత్రులుగా కాకుండా అపవిత్రులుగా చేసుకుంటున్నామేమో. దేవుడు చెప్తున్నాడు అంత్య దినముల్లో మన యొక్క జీవితాలు ఎంతగానో ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్ని చూడగోరుతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మంచి నాయకుడిని ఎంచుకొని మన యొక్క బ్రతుకుల్లో ఆనందాన్ని మన యొక్క బ్రతుకుల్లో గొప్ప జీవితాన్ని పొందుకోవడానికి సంసిద్ధులుగా ముందుకెళ్దాం. దేవుడు మనకు తోడుగా ఉండి మన బ్రతుకులను నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయబడు మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీకు వందనాలు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు సొలొమోను పరిపాలనలో చాలా సురక్షితంగా జీవిస్తున్నారు, చాలా సంతోషంగా జీవిస్తున్నారు. నేడు మాకు కూడా అతి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉంటున్నాయి ప్రభు. ఆ యొక్క ఓటును మేము చక్కగా వినియోగించుకొని మంచి నాయకుడు నీ యొక్క చిత్తంలో ఉన్న నాయకుడిని మా యొక్క దేశానికి మా యొక్క రాష్ట్రానికి నియమించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు నీ హస్తము నీ ఆత్మ మా ప్రజలందరి మీద ఉంచి మంచి పరిపాలన నీవు కొనసాగించలాగిన సహాయం చేయండి. ఎంతమంది ఎన్ని రకాలుగా పరిపాలించినా మా యొక్క దేశాన్ని మా యొక్క ప్రపంచాన్ని నడిపించే గొప్ప నాథుడు సార్వభౌముడు నీవే కాబట్టి నీ మీద మేము ఆధారపడుతున్నాం. నీవు చేసిన వాగ్దానములు నా యొక్క మా యొక్క జీవితాల్లో నెరవేర్చమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేసే నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.